మీకు ఇష్టమైన హీరో ఎవరు? ఇష్టమైన హీరోనా? రియల్ హీరో అంటే ఇష్టమైన హీరో కాదు, ఇష్టమైన పర్సన్ చెప్తాను. ఈ మధ్య కాలంలో బాగా నాకు నిజంగా ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అనిపించింది అంటే పూరి జగన్నాథ్ గారు. ఓకే, డైరెక్టర్? అయితే డైరెక్టర్ కాదు, నిజమైన నేను అనేది హీరో అని కాదు. హీరోగా చూసేది మనం సినిమాల్లో హీరో యాక్ట్ చేసేది, కానీ రియల్ లైఫ్ హీరో లాగా అంటున్నాను. అందుకే నిజమైన ఇష్టం అని చెప్తున్నాను. బికాజ్ అదే రామప్రభ గారికి హెల్ప్ చేయడం కానీ, ఆయన కొంతమందితో చూశాను, ఆయనకు బాగా ఆయన స్టార్టింగ్ కెరీర్లో బాగా క్లోజ్గా ఉన్నవాళ్ళు అంబర్పేట్ శంకర్ గారు అని ఒక పహల్వాన్ ఉంటారు, ఆయన వాళ్ళతో ఈయన అప్పుడు ఆయన కెరీర్లో స్టార్టింగ్ అప్పుడు వాళ్ళ లవ్ మ్యారేజ్ అప్పుడు ఎవరైతే ఆ ఏరియాలో ఉన్నారో రామంతపూర్ దగ్గర, వాళ్ళందరూ నాతో బాగా ఉంటారన్నమాట. వాళ్ళందరూ చెప్పడము, ఆయన గురించి చెప్పడం, ఆయన గురించి పర్సనలీగా కలిశాక తెలిసింది, మేము కలిసాము ఒకసారి, రామప్రభ గారే తీసుకెళ్ళి కల్పించారు. ఆవిడ అన్న రాను, నేను వెళ్తున్నాను నువ్వు రా అంటే నేను అస్సలు రానట్లా బాగోదు, మీరు వెళ్ళండి తర్వాత నేను వస్తాను, వెళ్ళలేదు. ఆవిడని డ్రాప్ చేసి వచ్చేసాను, మళ్ళీ పూరి గారితో ఫోన్ చేపించి రమ్మను అంటే వెళ్ళాను. సచ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండి తను నిజంగా. మొన్న ఈ మధ్య కూడా లోకల్ కాకులాంటి అని ఆవిడ పూరి గారు కాల్ చేశారు, అది అన్నందుకు ఆవిడని కూడా పిలిపించి హెల్ప్ చేశారంట. సో ఆ హెల్పింగ్ నేచర్ రియల్ లైఫ్లో చాలా తక్కువ చూస్తామంటే ఉంటుంది, చూపించుకునే వాళ్ళు కొందరు, చూపించకుండా కూడా చేసేవాళ్ళు కొందరు ఉంటారు. ఇప్పుడు రమాప్రభ గారు చెప్తారు 5 ఇయర్స్ నుంచి మంత్లీ డబ్బులు పంపించడము, అప్పుడు ఒక ఇష్యూ ఆ మధ్య కొంచెం ఆ డ్రగ్ ఇష్యూ అయినప్పుడు ఆయనని ఇది బాగా ఇబ్బంది పడ్డారు కదా, అప్పుడు ఎప్పుడు 5th కి వేస్తారంట, ఆ రోజు మాత్రం 3rd కే అడిగేసి ఆవిడకి డబ్బులు పంపించారంట. ఆ విషయం చెప్పారు ఆవిడ నాకు. అంటే ఎంత ఇది, కన్న కొడుకులు కూడా ఎవరు చూడనండి ఈ రోజుల్లో, కన్న వాళ్ళు కూడా ఎవ్రీ మంత్ పంపిస్తున్నారు. సో అట్లా 5 ఇయర్స్ నుంచి ఒక్క రోజు కూడా ఒక నెల కూడా మిస్ అవ్వకుండా పంపించడం అంటే ఆయన ఈ 5 ఇయర్స్లో మనందరికీ తెలుసు ఆయన అప్స్ అండ్ డౌన్స్ చాలా అవి ఇవి చూశారు, అయినా కానీ అది చేయడం అంటే ఇట్స్ లైక్ ఏ కమిట్మెంట్ అంతే కదా. సో అలాంటి వాళ్ళని చూస్తే ఇన్స్పిరేషన్, ఇప్పుడు రేపు మేబీ నాకు నేను ఒక మంచి పొజిషన్ వచ్చినప్పుడు మేబీ ఇన్స్పిరేషన్స్ అంటే ఇలా అరే అలా చేశారు కదా, మనం కూడా ఒకరికైనా హెల్ప్ చేయలేకపోతామా అలా అనే ఫీలింగ్ క్వాలిటీస్ కొన్ని నేర్చుకోవచ్చు వీళ్ళంటే వాళ్ళ దగ్గర. అంతగా కాకుండా కొంతైనా మన వంతులు అనేది ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది కదా. సరే, రియల్ హీరో గురించి చెప్పాడు, చెప్పారు కదా రియల్ హీరో గురించి. రియల్ హీరోలు ఎవరున్నారబ్బా, చాలా మంది ఉన్నారు. ఎక్కువ ఇష్టపడతాం కదా వాళ్ళ మూవీస్ అంటే రెగ్యులర్ గా చూడడం, లేదంటే వాళ్ళ మూవీ అట్లా మూవీస్ ఏమీ ఉండదు. మూవీస్ ఫస్ట్ డే చూసేంత అట్లా ఏమీ ఉండదు అభిమానం. ఇంకోటి తెలుగు సినిమాలు తక్కువ అందరు తిడతారు ఇప్పుడు నన్ను. నేను సినిమాలు చేసేంత వరకు కూడా నేను ఎక్కువగా నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్, ముస్లిమ్స్ కానీ, నేపాలీస్ కానీ, బెంగాలీస్ అట్లాంటి వాళ్ళు ఎక్కువ, నార్త్ ఇండియన్స్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉండడం వల్ల నేను హిందీ యాక్సెంట్, హిందీ సీరియల్స్ కానీ, హిందీ ఛానల్స్ కానీ చూసేదాన్ని. సో ఎక్కువగా దానివల్ల నేను హిందీ సినిమాలే చూసేదాన్ని, థియేటర్కి వెళ్తే హిందీ సినిమానే, తెలుగు సినిమా చూసేదాన్ని కాదు. తెలుగు వన్స్ ఇన్ వైల్ ఒక అరుంధతి, సీతమ్మ వాకిట్లో సినిమాలు అట్లా ఏదైనా బాగుంది, బొమ్మరిల్లు అలా అంటే తప్ప, ఎవరైనా బాగా మన వాళ్ళు వెళ్దాం ఆ సినిమాకి అంటే తప్ప, మామూలుగా ప్రతి సినిమా చూడాలని చూసేదాన్ని కాదు. ఇప్పుడు కొంత చూస్తున్నాను, బట్ రియల్ హీరో నాకు అప్పుడైతే ప్రభాస్. ఎప్పుడైనా ప్రభాస్ గురించే కాంట్రవర్సీ జరిగింది కాబట్టి ఆల్వేస్ హీజ్ హీరో ఆఫ్ ఇది మహేష్ బాబు, ప్రభాస్ అంటే బాగా ఇష్టం, వాళ్ళిద్దరూ బాగా ఇష్టం. అండ్ అప్పట్లో ఒక మాట అన్నాను, అది పేపర్లో కూడా వచ్చింది, ఫన్నీగా అన్నాను, నేను ఆ ఫన్నీ మూమెంట్ కూడా షేర్ చేసుకుంటాను. ఒక పత్రిక వాళ్ళు ఎవరు ఇష్టం అంటే మహేష్ బాబు ఇష్టం, ప్రభాస్ ఇష్టం అంటే ఇద్దరులో ఒకరు అంటే మహేష్ బాబు కొంచెం సాఫ్ట్ ఉంటారు కదా మేబీ, ఆయన నమ్రత ఎంగేజ్ కదా, సో నా పర్సనాలిటీ నా హైట్కి ప్రభాస్ బాగుంటారు అని. అది అలాగే రాసేసాను వాళ్ళు, నేను ఫన్నీగా చెప్పాను ఊరికే సరదాగా, అది రాసేసారు వాడు. ఇప్పుడు మీ వీడియో అంటే మన కెమెరా అంటే మన ముందు ఉంటుంది, మనం మాట్లాడేటప్పుడు అది ఆఫ్ అయ్యాక మాట్లాడతాం, బట్ ఈ ప్రెస్ ప్రింట్ మీడియా వాళ్ళు అలా కాదు కదా, వాళ్ళు మాట్లాడేసింది పంజాబ్ తను ఏం చేశారు, పొద్దున కాల్ చేసి చెప్తున్నారు ఏంటండి ఇలా వేశారు. హీ లుక్ సాఫ్ట్ నెక్స్ట్ టు మీ, ప్రభాస్ పర్సనాలిటీ సూట్స్ ఫర్ మీ అని చెప్పి ఇంగ్లీష్ పత్రిక వాళ్ళు అది వేసేసారు. అండ్ నేను అలా బాగా చూసేది అంటే మాత్రం ఒక హీరోయిన్ ఉన్నారు,
హీరోల్లో ఏమో కానీ హీరోయిన్లో మాత్రం హీరోయిన్స్లో నాకు విద్యా బాలన్ బాగా ఇష్టం. దానికి ఒక రీజన్ ఉంది. అమ్మ ఉన్నప్పుడు నా సినిమా డర్టీ పిక్చర్ రెండు ఒక 1 మంత్ తేడాలో రిలీజ్ అయ్యాయి. సో డర్టీ పిక్చర్లో బోల్డ్ క్యారెక్టర్ అది, వీరంగంలో కూడా బోల్డ్ క్యారెక్టర్ నేను. ఇట్స్ లైక్ ఒక ప్రాస్టిట్యూట్ అంటే ఒక జోగిని వ్యవస్థ మీద ఇదైపోయిన క్యారెక్టర్ అనమాట. సో ఆ క్యారెక్టరు ఇక కొంచెం అట్లా ఉంటుంది అండ్ బాగా పబ్లిసిటీ అది చేశారనమాట డర్టీ పిక్చర్ది. కొన్ని సీన్స్ అవి చూసి అరే బాగున్నట్టుంది సినిమాకి వెళ్దామా అంటే డర్టీ పిక్చర్ కదా బాగోదేమో ఎలా వెళ్దాము వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకున్నాం. అంటే అమ్మ అన్నది ఎందుకు ఎవరు భయపడతారో నేనే వస్తాను పదా సినిమాకి అని, మమ్మీ మనం పోతే బాగుండదేమో ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అది అట్టు డర్టీ పిక్చర్కి కదా అని. మెల్లిగా నాతో ఇంకొక ఫ్రెండ్ ఉంది, ఆ అమ్మాయి అమ్మ అమ్మ అని అంటాడు నన్ను. ఆ అబ్బాయి, వాడు, నేను, అమ్మ అందరం కలిసి వెళ్ళాము. ఇంటర్వెల్ స్టార్ట్ అవుతుంది సినిమా, మీరు నంబరు ఫస్ట్లో చూడండి. ఆ డర్టీ పిక్చర్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఫస్ట్లో తను పాప్కార్న్స్ తింటూ ఒక సౌండ్స్ ఇస్తుంటుంది, ఎంటర్ అయి అవుతున్నామో ఆ సీన్ జరుగుతుంది అక్కడ. అయ్యో బాబాయ్ మనం రాంగ్ వచ్చేసామేమో, అసలు వెళ్ళిపోదామా అని ఇట్లా అనుకున్నాం. చైర్స్లో కూర్చున్నాము, సినిమా చూస్తుంటే ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా పోతూనే ఉంది. ఇంటర్వెల్ అయింది, మమ్మీ వాష్రూమ్కి వెళ్దాం రా అన్నారు. నేను రాను, అందరు పరువు పోతుంది, నేను రాను అని ఇలా అలాగే కింద ఉన్నాను. శ్యామా శ్యామా ఒక్కసారి చూడు అని అన్నారు. ఏంటి మమ్మీ ఊరుకున్ను వెళ్ళు నేను రాను అంటే, నువ్వు ఒక్కసారి చూడు తలెత్తి అని అంటే ఇలా చూస్తే 60% ఆఫ్ లేడీస్ ఉన్నారు ఆ థియేటర్లో. 60% నేను చూడలేదు, నేను చీకట్లో ఎంటర్ అయ్యాను. సినిమా కొంచెం స్టార్ట్ అయ్యంగానే ఎంటర్ అయ్యాను అనమాట. నాకు తెలుసు సినిమాకి బిఫోర్ వెళ్ళి కూర్చోవద్దని. కొంచెం సినిమా స్టార్ట్ అయ్యాక అందరు వెళ్ళాక అప్పుడు వెళ్ళాను. వెళ్ళాక ఇంటర్వెల్లో లైట్స్ అన్నీ వేశారు కదా, నేను ఇలా పెట్టుకున్నాను అనమాట. చూడట్లేదు ఎవరైనా చూడొద్దని నన్ను నేను కవర్ చేసుకుంటున్నాను. సో చూడు అనగానే ఇట్లా లేచి చూస్తే 60% ఆఫ్ ఎక్కువగా ఆడవాళ్ళే ఉన్నారు దాంట్లో. సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, అంటే మంచి అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. నో నో ఇట్స్ ఎ గుడ్ మూవీ అని. అమ్మ ఏమన్నారంటే ఎప్పుడు విద్యా బాలన్ సినిమా వచ్చినా నాకు చెప్పకుండా వెళ్ళొద్దు, ఏ సినిమా అయినా అవని, విద్యా బాలన్ సినిమా వస్తే మనం ఇద్దరం కలిసి వెళ్ళాలి అని అన్నారు. అప్పటి నుంచి షీజ్ నో మోర్. కానీ ఎప్పుడు విద్యా బాలన్ సినిమాలు వచ్చినా అమ్మ ఫోటో ఒకటి తీసుకెళ్ళి టికెట్ తీసుకొని పక్కన పెట్టుకొని కూర్చొని చూస్తా. రియల్లీ మొన్న కథానాయకుడు ఏదైనా చూస్తాను అలాగే, ఏ సినిమా కథానాయకుడు కానీ అంతకు ముందు కానీ. రీసెంట్గా ఇది కథానాయకుడు అండ్ కహానీ. ఆవిడ ఎన్ని సినిమాలు వచ్చినా హమారి అధురి కహానీ దట్స్ ఎంత బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఆ మూవీ. కానీ అసలు చాలామందికి అది స్టార్టింగ్లో అర్థం అవ్వలేదు, కానీ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఆ మూవీ కూడా. అయితే దాని తర్వాత నాకు ఒక ఫ్రెండ్ ఉంటుంది అన్నమాట, మా ఫ్రెండ్కి చెప్పినాక అక్క మనం ముగ్గురం వెళ్దాం. కొన్ని సందర్భాల్లో ఆ సినిమా వచ్చినప్పుడు అదే 3 టికెట్స్ తీసుకొచ్చేసేది అనమాట, తను నేను అమ్మ ఫోటో, ఓ చిన్న ఫోటో పెట్టుకొని వెళ్ళేదాన్ని. ఆ సీట్లో అమ్మ ఫోటో పెట్టి కూర్చుంటాను అంతే. ఇప్పటికీ కూడా ఇంకా ఎన్నిసార్లు కథానాయకుడు కూడా అలా చేశాను, అన్నిటికీ అలా చేస్తాను. కొన్ని తెలియవండి అంటే మేబీ నిజంగా చెప్తున్నాను. నా ఫ్రెండ్స్ అందరూ అంటారు అసలు విద్యా బాలన్ కానీ వాళ్ళు చూసినా బాలకృష్ణ గారు చూసినా ఎంత ఇన్స్పిరేషన్గా ఉంటుంది, అసలు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అంటే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఐ ప్రామిస్డ్ మై మదర్ ఏ సినిమా తనది వచ్చినా నేను చూస్తాను అని ప్రామిస్ చేశాను. కాబట్టి నేను వెళ్తే అలా వెళ్ళాలి ఆమె సినిమాకి మాత్రం, లేకపోతే వెళ్ళను అనుకున్నాను. సో ఏ సినిమా వచ్చినా వెళ్తాను, ఆ ఫోటో తీసుకొని వెళ్తాను. మమ్మీని చాలా మిస్ అవుతున్నట్టున్నారు చాలా. ఎందుకండి? నార్మల్గానేనా లేకపోతే హెల్త్ ప్రాబ్లం వచ్చి? నార్మల్గానే అంటే నిద్రలోనే స్ట్రోక్ నైట్ నాకు బాగా గుర్తుంది. నైట్ 12:30 అట్లా అవుతుంది ఏప్రిల్లో. నేను అక్కడ కూర్చున్నాను సోఫా మీద కూర్చుంటే, ఎండాకాలం కదా కొంచెం స్వెట్టి స్వెట్టిగా ఉంటే నన్ను ముద్దు పెట్టుకున్నారు. ఏంటి మమ్మీ నన్ను ముద్దు పెట్టుకుంటు, ప్రతిరోజు ఆవిడ నన్ను ముద్దు పెట్టుకొని లేస్తారు. ఆవిడ ఫస్ట్ నా మొహం చూసే లేస్తారు. ఇప్పుడు రివర్స్ అయింది, ఏంటంటే రోజు నేను అమ్మ మొహం చూసి లేస్తాను. అమ్మ గుర్తొచ్చేసారి, మర్చిపోతే కదా గుర్తు చేయడానికి. బట్ ఏమో కొంచెం నా సక్సెస్ చూస్తే బాగుండేది అమ్మా, ఇంత సక్సెస్ వచ్చాక. ఎందుకంటే ఆవిడ చాలా కోరుకున్నట్టున్నారు మిమ్మల్ని ఒక మంచి పొజిషన్లో మిమ్మల్ని చూడాలి అని కదా. నా లవ్ అండి తను, షీజ్ మై లవ్ అంతే. నేను అన్నట్టు అమ్మను మర్చిపోలేదు, బట్ మేము మళ్ళీ మిమ్మల్ని ఇంకొక లేదు లేదు
ప్రతిరోజు అదే అంటున్నాను కదా, తను నన్ను చూసి ప్రతిరోజు ముద్దు పెట్టుకొని లేసేవారు. ఇప్పుడు ఏంటంటే నేను ప్రతిరోజు ఆవిడని ముద్దు పెట్టుకొని లేస్తాను. ఆవిడ నిద్ర నుంచి లేకగానే ఫోన్లో కానీ ఇంట్లో కానీ నా చుట్టుపక్కల ఎక్కడున్నా ఆవిడ ఫోటో ఉంటుంది కాబట్టి ఫోటోని ముద్దు పెట్టుకుంటాను. సో జస్ట్ రివర్స్ అయింది బట్ సేమ్. లేదండి, నిద్రలో ఏమీ చేయించుకోలేదు. ఐ విష్ సరే ఏమైనా చేసినా సేవ చేసుకుని రుణం తీర్చుకునేదాన్నేమో, కానీ రుణం తీరలేదండి. అసలు నాకు ఎలాంటి రిగ్రెట్స్, నాకు ఇది ఇది సంపాదించి పెట్టలేదు, నేను కష్టపడతానని బ్రతుకున్నంత వరకు. నాకు ఒకటి ఆలోచన ఏంటంటే పేరెంట్స్ సంపాదించి పెట్టాలి, ప్రాపర్టీస్ ఇవ్వాలి అని చాలామంది ఫైట్ చేస్తుంటారు. నాకేమీ చేయలేదు అమ్మ, కానీ నన్ను 9 నెలలు కడుపులో పెట్టుకున్నారు. అదే ఎక్కువ ఐ కాంట్ రిపీటర్. ఎన్ని కోట్లు సంపాదించినా ఆవిడని నేను అది రిపీట్ చేయలేను. నేను మళ్ళీ ఆవిడని తీసుకొని నా కడుపులో పెట్టుకోలేను. సో దట్ ఈస్ ద అంటే అది అది అమ్మే చేయగలుగుతుంది. ఎంతకాలం అయిందండి మదర్ దూరం అయ్యి? ఏప్రిల్ వస్తే 5 ఇయర్స్ అండి. దూరం అయ్యారని అనుకోవట్లేదు మీకు? మీతోటే ఉన్నారేమో అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ నా చుట్టే ఉన్నారు, బికాజ్ ఆ వైబ్రేషన్స్ ఆ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి తను తను వెన్నుకుండి నన్ను నడిపిస్తున్నారు ఇప్పటికీ అనేది 100%గా నమ్ముతాను నేను. షీఈస్ విత్ మీ, నాతోనే ఉన్నారు, నన్ను నడిపిస్తా. ఇప్పుడు ఆవిడ ఇదయ్యాక నేను ఇంత సక్సెస్ అవుతున్నానంటే ఆవిడే వెనకాల నుండి నన్ను బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. ఇప్పుడు భగవంతుని మనం ఎలాగైతే ఇది చేయాలి అది చేయాలని కోరుకుంటున్నాం, నేను అంటున్నాను కదా షీఈస్ మై లవ్ అంతే. ఆ లవ్ ఇంకా అందరికీ లవ్ అంటే ఒక వేరే, నాకు ఒకటే అండి. ఇప్పుడు అమ్మాయిలకి ఒక 20 ఇయర్స్ అయ్యే వరకు అమ్మ ప్రేమ బాగా ఉంటుంది, దగ్గరగా ఉంటారు. వాళ్ళు అత్తగారింటికి వెళ్ళాక ఆ లవ్ కొంత ఎఫెక్షన్ కొంచెం వేరేగా ఉంటుంది, ఆ గ్యాప్ కూడా ఉంటుంది. అబ్బాయిలకు కూడా అంతే, వాళ్ళ వైఫ్ పిల్లలు వాళ్ళ మీద వెళ్ళిపోతుంది. నాకు ఇంకా వేరే ప్రపంచమే లేదు కదా, తనే ఎవ్రీథింగ్ నాకు. ఇంకా వేరే ఎప్పుడు కార్లో డ్రైవ్ చేస్తుంటే కూడా మా అమ్మ ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చేవారు, నేను కార్ డ్రైవ్ బాగా చేస్తాను. సో ఎప్పుడు అనేవారు అనమాట, కార్ డ్రైవింగ్ నేర్చుకున్నావు, వంట నేర్చుకోకున్నా పర్లేదు కానీ డ్రైవింగ్ నేర్చుకున్నావు, ఏ రాత్రి ఉన్నా డోర్స్ ఎక్కించుకొని నువ్వు డ్రైవింగ్ మస్ట్ అండ్ షుడ్ అంటే ఉండాలి. ఎందుకంటే ఎవరి మీద ఆధారపడి ఏ రాత్రి ఎలా ఉంటుందో ఏ అవసరం ఎలా ఉంటుందో డ్రైవింగ్ అనేది ఉండాలి మస్ట్ అండ్ షుడ్కి. అంటే ఇప్పుడున్న ఇదిలో సిచ్యువేషన్స్లో ఉండాలి, నీకు డ్రైవింగ్ వచ్చు, నాకైతే ఏ టెన్షన్ ఉండదు, నాకు ఏమైనా ఏ రాత్రి అయినా నీకు వచ్చు కాబట్టి ఎవరి మీద ఆధారపడు అని అనేవారు. ఇట్స్ ఏ కాంప్లిమెంట్ ఆఫ్ మై లైఫ్ టైం కాంప్లిమెంట్ అది నాకు డ్రైవింగ్. అందుకే నేను ఐ లవ్ టు డ్రైవ్ కార్, చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాను కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ వాచ్ అండ్ షేర్ మిర్రర్ టీవీ. ఆదర్శ్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హై అండి, దిస్ ప్రశాంత్ వర్మ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV.